హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామూలుగా మనము సేమియా పాయసం, సగ్గు బియ్యం, పెసరపప్పు, రైస్తో చాలా చాలా రకాలుగా మనము పాయసం చేసుకుంటుంటాం కదండి. ఈరోజు నేను నాకు కొత్తగా ఓట్స్తో తినాలనిపించింది. నేను ఓట్స్తో ట్రై చేశానండి, చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా మనము ఏదన్నా ఒక పాయసం చేసుకునే బౌల్ కానీ ఇలా బాణలి కానీ ఏదన్నా పెట్టుకుని అందులో ఘీ వేసుకుని ఈ విధంగా నెయ్యి హీట్ అయ్యాక మనము డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకుంటాము. తర్వాత ఓట్స్ ఒక చిన్న కప్పుతో తీసుకున్నానండి. అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా, మనం ఎక్కువ చేసేసి వేస్ట్ అయిపోతే కష్టం కదా. సో నేనైతే కొద్దిగా తీసుకున్నాను. కొద్దిగా తీసుకుని ఆ ఘీలో ఆ నెయ్యిలో బాగా సిమ్లో పెట్టేసి మంటని కొద్దిసేపు బాగా వేయించుకున్నానండి. ఓట్స్ని ఈ విధంగా వేయించాక కలర్ కొద్దిగా చేంజ్ అయినట్టు అనిపించింది. అప్పుడైతే నేను అందులోకి చక్కెర హాఫ్ కప్పు వేసుకున్నానండి. నేను ఏ కప్పుతో తీసుకున్నానో ఓట్స్ని అదే కప్పుతో హాఫ్ కప్పు చక్కెరని తీసుకున్నాను. మీరు మీకు కొంచెం తినాలి అంటే ఎక్కువ తీపి తినాలి అనిపిస్తే ఇంకొంచెం తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కొద్దిసేపు రెండింటిని కలిపేసుకుంటాను. తర్వాత పాలు తీసుకుంటానండి. ఈ విధంగా పాలైతే తీసుకునేసి ఇలా కలుపుకుంటున్నాను చూడండి. ఈ విధంగా అయితే కలుపుకుందాము. చక్కెర కొద్దిగా అడుగు పట్టుకునేస్తుందండి. మనము వెంటనే మిల్క్ వేసాక ఫాస్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ ఓట్స్ని పాలలోనే ఉడికించుకుందాము. అంటే నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి పాలు కూడా తక్కువగానే పట్టింది మనకు. చూడండి, ఈ విధంగా అయితే ఉడికి పొంగొస్తుంది. అప్పుడు కొద్దిగా మంట తక్కువ పెట్టుకుని ఉడికించుకుందాము ఓట్స్ని. ఓట్స్ ఎక్కువసేపు టైం తీసుకోదండి ఉడకడానికి, ఒక 2-3 నిమిషాలు అంటే ఎక్కువ. అంతేనండి, బాగా చిక్కగా వచ్చేస్తుంది చూసుకోండి. చూడండి, మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఈ విధంగా ఉంది. చూసారా, ఈ విధంగా అయితే చిక్కగా వచ్చేసింది. వేరే కప్పులోకి మనము తీసేసుకుందాము. ఓట్స్ పాయసం చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా అయితే ఓట్స్ కీర మనకి రెడీ అయిపోయింది, లేదా ఓట్స్ పాయసం అని కూడా అనవచ్చు. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఉండింది, యాడ్ చేసుకుందామనేసి వేసుకుంటున్నాను. మనము ఓట్స్తో చాలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి. మీరు వీలైతే ట్రై చేయండి. నేను బనానా ఒకటి తీసుకుని ఈ విధంగా వేసుకున్నాను. ఇంకా యాపిల్ ఉంటే యాపిల్ కూడా పెట్టుకుందామని పెట్టాను, కానీ మరీ ఓవర్ అయిపోతుందని పెట్టలేదు. కానీ తిన్నానండి అందులో వేసుకుని. ఇంకా బనానాతో తింటే చాలా టేస్టీగా ఉండింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత అయితే మనము ఈ విధంగా అయితే నాకు నచ్చినట్టు నేను డెకరేషన్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను ఒక స్పూన్ టేస్ట్ చేస్తానండి. కానీ వేడిగానే ఉంది, కానీ టేస్ట్ చేయక తప్పలేకపోయిందండి. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ఆర్చి ఒక స్పూన్, మాత్రం ఒక స్పూన్ 2 స్పూన్లు ఆర్చి తినేసాను. చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు బనానాతో కూడా టేస్ట్ చేద్దామని చేస్తున్నాను. లాస్ట్లో అయితే నేను మొత్తాన్ని కలిపేసుకుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.